మిగతా రెండు విడతలైపోతాయి. దాదాపు 40,000 నుండి 50,000 రైతులకు పెద్దపల్లి నియోజకవర్గంలో మన రైతులకు రైతు రుణమాఫీ జరగబోతా ఉంది. మొన్న ఏదైతే శాసనసభ ఎన్నికలప్పుడు రైతులకు ఏదైతే నియోజకవర్గంలో హామీ ఇచ్చినాం, ప్రతి రైతులకు వడ్లు కటింగ్ కాకుండా, ఒక గింజ కటింగ్ కాకుండా చూసి రైతులకు కొనిపిస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చినాం. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా రైతుల వడ్ల కటింగ్ లేకుండా రైసు మిల్లర్లను ఒప్పించి, రైసు మిల్లర్లను మెప్పించి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వారితో ఒకటికి నాసార్లు మాట్లాడి ఇలా రైతులకు వడ్ల కటింగ్ లేకుండా చేసినాం. ఆనాడు అది ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ ఏ సీజన్ వచ్చినా రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. మా కాన్సెప్ట్ ప్రతి రైతుకు పింటాలకు 10 నుండి 12 నుండి 15 కిలోల వరకు ఆనాటి ప్రభుత్వంలో అప్పున్నటువంటి ఎమ్మెల్యే నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వడ్లు కట్టని ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా బాధ్యత ఉన్న వెంటనే 3 రోజులలో ఇవాళ వడ్లు ఐకేపీ సెంటర్లో తీసుకొని రైస్ మిల్లుకు పంపిస్తే 3 నుండి 4 రోజులలో రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. ఇంత తొందరగా గత 10 సంవత్సరాలు ఎన్నడూ జరగలేదు. ఇది కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం. ఈ రైతు ప్రభుత్వంలో రైతులకు అనేక రకాలుగా లాభం జరుగుతూ ఉంది. మరి ఏం మారింది? ఇక్కడ ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే అప్పున్న ఎమ్మెల్యే పోయి విజ్జన్న ఎమ్మెల్యే వచ్చింది. మరి ఏమైనా మారింది? రైస్ మిల్లర్లు కదే, గవ్వే కాంటాలు, గవ్వే కొనుగోలు సెంటర్లు, గవ్వాలే సింగిల్ విండో చైర్మన్, ఏ మారలే. మారిందల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాంతోపాటు అప్పున్న ఎమ్మెల్యే వేయండు, విజ్జన్న ఎమ్మెల్యే వచ్చింది. ఇవాళ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి విషయంలో పెద్దపల్లి నియోజకవర్గంలో రేపు సాగునీటి విషయంలో కానీ
రైతుల పంట మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ, రైతులకు బట్టలకు బోనస్ ఇచ్చే విషయంలో కానీ, రైతుల పంట ఏదైనా నష్టం జరిగితే రైతు పంట బీమా సౌకర్యం కానీ, ఇవన్నీ కూడా రైతుల వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు అధికారులను సమీక్షించుకొని తప్పకుండా రైతులకు 100% న్యాయం చేసేటువంటి ఆలోచన చేస్తానికి మరి అలా ఇక్కడ రైతు పక్షపాతం అయినటువంటి రైతు ఎమ్మెల్యే విజయన్న ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, దానికన్నా ముఖ్యంగా ఇలా చిత్తశుద్ధితోని ఒక నిజాయితీతోని పనిచేసేటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. తప్పకుండా ప్రతి రైతును కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా మళ్ళొకసారి రైతుల పక్షాన మన నియోజకవర్గ రైతుల పక్షాన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.